నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారేపల్లి అనిష ఛానల్ అండి. ఇప్పుడు మనం సూజీతో అదే బొంబాయి రవ్వతో ఒక కేక్ సింపుల్ చాలా ఫాస్ట్గా అయిపోద్ది చేసుకుందాము. ఆ కేక్ ప్రిపరేషన్కి మనకు కావాల్సింది ఒక అరకప్పు పెరుగు, అరకప్పు పంచదార. తర్వాత మనకి ఏంటంటే పాలు జలాస్లో మిక్స్ చేసుకోవడానికి 2 టీ ఫ్రూటీ, ఇంకా 1/4 కప్పు నూనె రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి, ఇంకా బేకింగ్ పౌడరు, బేకింగ్ సాల్ట్ అండి, బేకింగ్ సోడా, బేకింగ్ సాల్ట్. ఫస్ట్ మనం ఏంటంటే వీటన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని నీట్గా బీట్ చేసుకున్నట్టు చేసి ఫస్ట్ బీట్ చేసుకోవాలి శుభ్రంగా. తర్వాత అందులో షుగర్ కూడా వేసి షుగర్ మెల్ట్ అయినంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. మనం ఏంటంటే అది ఎంత ఫాస్ట్గా నీట్గా మనం బీట్ చేసి పెట్టుకుంటామో ఫ్లఫీనెస్కి, సో అంత బాగా కేక్ అనేది స్మూత్గా వస్తుంది ఎప్పుడైనా సరే. షుగర్ కూడా వేసుకోవాలి, దాన్ని కూడా నీట్గా మనం బ్లెండర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బ్లెండర్ ఉంటే బ్లెండర్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. అట్లా మనం ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి ఎప్పుడైనా, రివర్స్ అటు ఇటుకే కాకుండా. అదేంటంటే మనకు పంచదార కరిగిన తర్వాత 1/4 కప్పు ఆయిల్ కూడా వేసేసి, ఆయిల్ కూడా మిక్స్ అయినట్టు, ఆయిల్, షుగర్, పంచదార, పెరుగు, నూనె మూడు శుభ్రంగా మెల్ట్ అయి కలిసినట్టుగా ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులోనే ఈ సూజీ కూడా మనం వేసుకోవాలండి, అదే బొంబాయి రవ్వ. అది మనకి ఎంత చిన్నగా సన్నగా ఉంటే అంత బాగా వస్తుంది. మనం ఒకసారి కావాలంటే దాన్ని మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు. సూజీని నీట్గా బాగా తిప్పు శుభ్రంగా కలుపుకోవాలి. ఇదంతా మనం కలుపుకున్న తర్వాత దీన్ని ఏంటంటే మనకు 1/2 అవర్ మూత పెట్టి పక్కన ఉంచేసుకోవాలన్నమాట. మనం ఏంటంటే ఇది ఒక 1/2 అవర్ 1 అవర్ ఇది ఎంత బాగా నానితే మనకి కేక్ అంత బాగా వస్తుంది. ఓకే, 1/2 అవర్ 45 మినిట్స్ తర్వాత మనం ఈలోపు ఏంటంటే అది చూసారు కదా గట్టిగా ఉంది. ఇప్పుడు ఇందులో మనకి బ్యాటర్కి సరిపోయినంత వరకు పాలు, నాకైతే 1/2 కప్పు వరకు పడే పాలు. ఓకే, ఇప్పుడు కూడా అగైన్ మళ్ళీ ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ మనం ఇప్పుడు 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి బ్యాటర్కి. బేకింగ్ సోడా ఇంకా బేకింగ్ పౌడర్ 1/4 స్పూన్లో వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సేమ్ డైరెక్షన్ చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా మనకి మూవింగ్లో కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట, మరీ జార్ అయిపోయినా బాగోదు. జస్ట్ మనం థిక్నెస్కి కేక్ బ్యాటర్ ఎట్లా ఉంటుంది అలా. ఓకే, సరిపోయింది. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని, ఓకే, నేను ఆల్రెడీ మొన్న కేక్ చేసినప్పుడు యూజ్ చేసిన సాల్టే, ఎన్నిసార్లు మనం యూజ్ చేసుకోవచ్చు శుభ్రంగా, ఒక 5-6 టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సాల్ట్ని పెనల్లో పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి ఫస్ట్, అది 5 మినిట్స్ ప్రీహీట్ చేసి తర్వాత స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టి మనం కేక్ వేసే గిన్నెకి ఏంటంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి తర్వాత కేక్ బ్యాటర్ని వేయాలి. అందులో వేసి శుభ్రంగా ట్యాప్ చేసుకోవాలి, 2-3 టైమ్స్ శుభ్రంగా కొట్టాలి గిన్నెని. వేసిన తర్వాత మనం పైన 2 టీ ఫ్రూట్ వేసి మళ్ళీ 2-3 టైమ్స్ శుభ్రంగా ట్యాప్ చేసుకొని, ఆల్రెడీ మనం కడాయిలో సాల్ట్ అది వేసాం కదా, సో అందులో ఇప్పుడు ఈ గిన్నెని పెట్టేసుకుందాము. పెట్టి మూత పెట్టి ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 1/2 అవర్ పడుతుందండి, 30 మినిట్స్ చాలు. ఇదేంటంటే మనం కేక్ బాయిల్ అయిపోగానే మనం టూత్పిక్ పెట్టుకొని చూసుకుంటే 1/2 అవర్ గ్యాప్కి తెలుస్తుంది అన్నమాట. సో ఇది చాలా హెల్దీ, మనకి దీనికి ఓవెన్ అవసరం లేదు, ఎగ్ అవసరం లేదు, మైదా లేదు, బటర్ లేదు, ఏం లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో ఎంతో ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. మనం ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా 25 మినిట్స్కి అయిపోయింది కేక్ అంటుకోవట్లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఈ డిష్ని మనం ఆ కడాయి నుంచి బయటకు తీసేయాలి, లేదా కింద పెనం వేడికి మా Thank you.
ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా గొప్పగా వచ్చింది పూత. Mm-hmm.